విలేజ్ గ్రూప్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది స్టడీస్ లేకుండా నార్మల్ చిన్న చిన్న ఉద్యోగాలు అనేసి వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరికి సమయం ఇప్పటి వరకు ఎంత ఎన్ని గ్రామ్స్ సమయం మనం పోలీస్ కస్టడీ తీసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి మనము చేసాం కాబట్టి దెర్ ఇస్ నో సచ్ టైం. పోలీస్ కస్టడీ మనకి టైం దొరుకుతుంది కాబట్టి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇద్దరండి వెల్లడించలేము, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మనం అవన్నీ కూడా డీటెయిల్స్ తీస్తాం. హైదరాబాద్ లో వేరే డ్రగ్ డీలర్స్ సంబంధం లేదు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్ కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి ఇస్తూ ఉంటాము. వీళ్ళు ఎందుకు ఇప్పుడు తెచ్చినప్పుడు తక్కువ చేస్తారు, 10-15 ఎల్ఎస్జీ స్టాంప్ వస్తారు. ఇప్పుడు 44 దొరికాయి. ఎందుకు ఎక్కువ ఉంది అంటే న్యూ ఇయర్ పార్టీ కదా, జనరల్లీ అందరు పార్టీ తెచ్చుకుంటారు. రిక్వైర్మెంట్ వీళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం తెచ్చారు. ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ అవన్నీ కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకుంటే మనకి పోలీస్ కస్టడీలో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎల్ఎస్బీ ఫిల్ చేస్తారు. అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్ కొనేవాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, వీళ్ళు ఇంకా ఎంతమంది ఇక్కడ సప్లై చేశారా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటాము. తీసుకొని వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాము. దీంట్లో హుడా పిఎస్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది, అలానే మన వరంగల్ జోనల్ ఎస్ఓటీ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అందరూ కూడా ఈ ఏదైతే మన న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయో దాని గురించి మనము లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి సర్విలెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న రాత్రి అందాక 9:30 మన ఆల్వేస్ కాలనీ లిమిట్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాళ్ళ దగ్గర మనం చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కవర్లో 44 ఎల్ఎస్డి పేపర్స్ అంటే దాన్ని స్టాంప్స్ అంటారు, అలానే ఒక చాక్లెట్ ఇది వీడ్ అంటారు కదా గంజాయి చాక్లెట్, అలానే బిస్కెట్స్ జెల్లీ ప్లస్ డ్రై గాంజా ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. అది మనము వెయిట్ చేసినప్పుడు అరౌండ్ 26 గ్రామ్స్ వచ్చాయి అన్ని కూడా, అలానే ఒక 3 మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా. వాళ్ళని మనము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే వీళ్ళన్నీ కూడా రెగ్యులర్గా ఢిల్లీ కానీ గోవా చెన్నై వెళ్తుంటారు. వెళ్ళి అక్కడ లోకల్ పెడ్లర్స్ దగ్గర ఏదైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏ డ్రగ్ దొరికితే ఆ డ్రగ్, ఇప్పుడు మనకి ఎల్ఎస్డి దొరికాయి, ఎల్ఎస్డి అండ్ గాంజా, అలానే ఇవి తీసుకొని అక్కడ ఎందుకంటే చీపర్ రేట్కి దొరుకుతుంది, అక్కడ తక్కువ రేట్కి కొనుక్కొని ఇక్కడికి వచ్చి లోకల్ ఏరియాలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కొత్త వ్యక్తులు కాకుండా వాళ్ళకి రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రేట్కి విక్రయించడం జరుగుతుంది. సో ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది పార్టీస్ చేసుకుంటారు, పార్టీ చేసుకునే వాళ్ళకి మనము ఎక్కువ రేట్కి అమ్ముకొని మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు కొనుక్కొచ్చి అమ్మడానికి వెళ్ళే సమయంలో మన వాళ్ళు రోడ్ చెక్కింగ్లో పట్టుకోవడం జరిగింది. ఈ మనం నిన్న 9:30 పట్టుకున్నాము, ఈరోజు మనము వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా వాల్యూ వచ్చేసి అరౌండ్ 10 లాక్స్. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటి వరకు మనకి రీసెంట్లీ మీరు చూస్తే కూడా మనము మాదాపూర్ నుంచి కుకేన్ కూడా మనము
180 kilograms లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనం స్పెషల్ ఫోకస్ పెట్టి ఏదైతే డ్రగ్స్ కానీ గాంజా కానీ ఏది ఉందో అన్ని కూడా మనము మార్కెట్ లో అంటే ఎవరు కూడా అమ్మద్దు ఎవరు కూడా సేవించొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నా కూడా మనము పట్టుకొని కేసు పెట్టడం జరుగుతుంది. మన గుట్ట పిఎస్ ఇన్స్పెక్టర్ కి మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ ప్లస్ మిగిలిన అందరు సిబ్బంది వీళ్ళందరూ కూడా మన ఎస్పి గారి గైడెన్స్ లో వర్క్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మన సిపి సార్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ ఇంత మంచి పని చేస్తున్నందుకు అందరూ కూడా అభినందన. వీళ్ళు అఖిల్ సంజయ్ కుమార్ వచ్చేసి జగద్గురు గుట్ట ఎలిమెంట్స్ లో ఉంటాడు, పరమేష్ జవహర్ ఎలిమెంట్స్ ఉంటాడు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఫ్రీ బెడ్ ట్రావెలర్స్. వీళ్ళు దీనికోసమే కొనాలన్న ఉద్దేశంతోనే మాక్సిమం ఎక్కువ గోవా వెళ్ళడం జరుగుతుంది, అలానే ఢిల్లీ కూడా వెళ్తున్నాం. ఇంకా ఈ రెండు ప్లేసెస్ కాక ఇంకేదన్నా వాళ్ళకి ఏదన్నా ఈ ఆ రెండు ప్లేస్ లా కొంచెం పోలీస్ సర్వీలెన్స్ ఎక్కువ ఉంది అంటే వేరే ప్లేస్ వెళ్తాం, అంటే వీళ్ళ కాంటాక్ట్స్. సో మనం వీళ్ళని ఇప్పుడు రిమైండ్ చేస్తున్నాము పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అక్కడ పెట్లర్స్ ఎవరైతే ఉంటారో ఆ సిటీస్ లో వాళ్ళని కూడా మనము రిమైండ్ చేయడానికి ట్రై చేస్తాం. స్టూడెంట్స్ కి సప్లై